आगे आके नमस्कार तो कर लीजिए। परमेश्वरी सिंह गारु गौरवनीयुलु बेगम बजार नुंची मी अंदरि आशीर्वाद तो काबोये कॉर्पोरेटर सोदरी श्रीमती मन कुमारी कुमारी पूजा पूजा व्यास बिलाल गारु सोदरी मी अंदर आशीर्वाद तो काबोये गन फाउंड्री कॉर्पोरेटर तिरिगी थोड़ा पीछे हो जाइए। ममता कॉलेज थोड़ा पीछे हो जाइए। मल्ली मी अंदर आशीर्वाद तो तिरिगी काबोये गन फाउंड्री कॉर्पोरेटर सोदरी ममता संतोष गुप्ता गारु पिछली बार हम लोग 5 वोट से मिस कर गए। पिछली बार 5 वोट से जाम भाग गया वरना सेंचुरी तब भी मार देते। इस बार जाम भाग जिताओ सेंचुरी मारेंगे। हमारे आनंद भाई को जिता लो। यहां पे जितने भी हमारे भाई और बहन शामिल है आप सभी लोगों से आप सभी को मैं पहली बात तो नमस्कार प्रणाम मैं अंदर की नमस्कारम। सीनियर नायकुलु नंदू बिलाल गारु नंदू बिलाल व्यास गारु गौरवनीयुलु महेंदर गारु प्रेम सिंह राठौड़ गारु माजी एमएलए गारु गौरवनीयुलु अरिगल नागेश्वरराव गारु इंका वेदिक पैन उन्न पेद्दलंदरिकी ई कार्यक्रमानिकि विच्चेसिन अक्कलकु चेल्लेलकु अन्नलकु तम्मुलकु अंदरिकी हृदयपूर्वकंगा नमस्कारालु नेनु तेलियजेसुकुंटा उन्ना। 5 తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి మళ్ళీ మీ దగ్గరికి వచ్చాం। పోయినసారి 5 సాల్ పహలే జబ్ హమ్ ఆప్కే పాస్ ఆయే థే ఓట్ మాంగ్నే ఆశీర్వాద్ మాంగ్నే తో ఆప్నే బహుత్ శాందార్ జీత్ గోషామహల్ కాన్స్టిట్యూన్సీ మే హమ్కో దియా। గన్ ఫౌండరీ సే మమతా కో జితాయా మంగల్ హార్ట్ సే పరమేశ్వరి జీ కో జితాయా గోషామహల్ సే मुकेश भाई को जिता लिया और हमारे जामबाग से 5 वोट से बस सिर्फ और सिर्फ 5 वोट से आनंद भाई हार गए बट इस बार यकीन है जीतेंगे। मैं आप सभी से प्रार्थना करता हूं आप सभी से विनती करता हूं एक बार सोचिए 6 साल में हैदराबाद और गोशामहल कॉन्स्टिट्यूएंसी में विकास के बारे में या हैदराबाद शहर में अगर आज आप देखेंगे तरक्की के बारे में सोचिए। पहली बात मैं आपसे कहना चाहता हूं यहां पे जितने भी हमारे व्यापारी भाई है जितने भी व्यापारी हमारे भाई बंधु है आप सभी लोगों से रिक्वेस्ट करता हूं 6 साल पहले हर शॉप में हर ट्रेडर के पास या तो इन्वर्टर या जनरेटर की जरूरत पड़ती थी। हर अपार्टमेंट में हर घर में कम से कम 5-6-7 हजार रुपया लगता था हर महीना डीजल का खर्चा लगता था। जब से केसीआर साहब आए जब से तेलंगाना बनी मैं आपको दावे के साथ कह सकता हूं आज शिकायत की आपको मौका हमने नहीं दिया बिजली की तरफ से कोई भी मौका नहीं दिया। आनाडू कांग्रेस प्रभुत्वंलో తెలంగాణ రాకముందు కరెంట్ ఉంటే వార్త ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ పోతే వార్త అన్నది వాస్తవమా కాదా ఒకసారి మీరు ఆలోచన చేయండి। ఇన్వర్టర్లు జనరేటర్లు మాయమైనాయి కానీ ఇన్వెస్టర్లు వస్తున్నారు ఇన్వెస్టర్లు పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించే పెట్టుబడిదారులు మాత్రం వస్తా ఉన్నారు। హైదరాబాద్ లో పోయిన 6 సంవత్సరాలుగా 2 లక్షల కోట్ల పెట్టుబడితో తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తా ఉన్నాయి। ఎందుకు వస్తున్నారు వీళ్ళు ఇక్కడికి కరెంట్ బాగుంది మంచినీళ్ళ సౌలత్ మంచిగా ఉంది టాలెంటెడ్ పిల్లలు ఉన్నారు ప్రశాంతమైన వాతావరణం ఉంది కేసిఆర్ లాంటి దమ్మున్న లీడర్ ఉన్నాడు మనకనే ఉద్దేశంతోనే ఇంతమంది వస్తా ఉన్నారు। మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా। హైదరాబాద్ లో తెలంగాణలో ఈ రోజు పేదవారి సంక్షేమానికి సంబంధించినంత వరకు బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటా ఉన్నాం। ఈ రోజు హైదరాబాద్ లో పేకాట క్లబ్బుల్లో గుడుంబా కూడా మన దూల్పేటలో ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉంటే మొత్తం పోయింది వాళ్ళకు కూడా పునరావాసానికి కూడా మనం మొహాదుకుంటా ఉన్నాం। దాంతో పాటు హైదరాబాద్ లో ఈ రోజు అల్లర్లు లేవు కర్ఫ్యూలు లేవు
ఎలాంటి గొడవ కూడా లేదు. నేను చిన్నప్పుడు ఇదే నియోజకవర్గంలో హ్యాబిట్స్ లో చదువుకున్న గ్రామర్ స్కూల్లో, ఆ గ్రామర్ స్కూల్లో చదువుకున్నప్పుడు ఆనాడు నాకు బాగా గుర్తున్నది. ప్రతి సంవత్సరం కనీసం వారం నుంచి 10 రోజులు పక్కా కర్ఫ్యూ ఉంటుండే. మీకు యాదకు ఉండాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను చెప్పేది తప్పా కరెక్టా? వారం 10 రోజులు కర్ఫ్యూ ఉంటుండేనా లేదా? పక్కా ఉంటుండే. మొన్నటికి మొన్న ఒక 9-10 ఏళ్ల కిందట గోకుల్ చాట్ పెళ్ళిళ్ళు, లుంబిని పార్క్ పెళ్ళిళ్ళు కూడా మీకు యాదకున్నాయి. శాంతి భద్రతలు ఎట్లుండేనో కేసీఆర్ గారు రాకముందు, ఈరోజు ఎట్లా ఉందో ఒక్కసారి ఆలోచించేయండి. హైదరాబాద్లో ఈరోజు చైన్ స్నాచింగ్లు లేవు, దొమ్మీలు లేవు, అల్లర్లు లేవు, మతకల్లోలు లేవు, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేదు. అందరం కూడా కలిసి మెలిసి ఉన్నాం. హమ్ సబ్ లోగ్ జహాన్ సే భీ ఆకే ఆజ్ హైదరాబాద్ కో హమ్నే జో ఘర్ బనా లియా, హైదరాబాద్ కో జో హమ్నే అప్నాయా ఔర్ జో హైదరాబాద్ నే హమ్కో అప్నాయా, హమ్ సభీ లోగ్ ఆజ్ భాయిచారా కే సాత్ ఖుషాలీ కే సాత్ 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 రహ రహే హై, కోయి హమారే బీచ్ మే దరార్ నహీ, ఇకట్టే హమ్ లోగ్ హై, చాహే కహీ సే భీ హో. కుచ్ లోగ్ రాజస్థాన్ సే ఆయే హోంగే, కోయి గుజరాత్ సే ఆయా హోగా, కోయి బెంగాల్ సే ఆయా హోగా, కోయి కేరళ సే ఆయా హోగా, కోయి ఆంధ్రా సే ఆయా హోగా, కోయి రాయలసీమా సే ఆయా హోగా, బట్ హమ్ సభీ లోగ్ ఆజ్ సాత్ మిల్కే రహతే హై. 6 సాల్ సే హైదరాబాద్ మే అమన్ హై, శాంతి హై, కోయి తక్లీఫ్ నహీ హై. మే ఆప్ సభీ లోగో సే మే రిక్వెస్ట్ కర్తా హూం, ఆజ్ హైదరాబాద్ మే గరీబ్ ఆద్మీ ఖుష్ హై. హమ్ మజ్హబ్ కే నామ్ పే, జాత్ కే నామ్ పే సియాసత్ నహీ కర్తే హై, రాజనీతి నహీ కర్తే హై. హమ్ అలగ్ అలగ్ కర్కే నహీ దేఖ్తే హై, హమ్ తో కహతే హై యే సబ్ కీ హైదరాబాద్ హై, సబ్ కా వికాస్ సబ్ కే సాథ్ హీ హోగా యే హమ్ కహతే హై. బట్ ఆజ్ హమారే కుచ్ భాయీ లోగ్ కహ రహే హై కీ యే సబ్ కా హైదరాబాద్ నహీ హై, యే చంద్ లోగో కా హైదరాబాద్ హై, యే సరాసర్ గలత్ రవైయా హై. మే ఆప్ తమామ్ లోగో కో యాద్ దిలానా చాతా హూం, ఆజ్ అగర్ ఆప్ ఏక్ బార్ సోచే, హైదరాబాద్ మే ఆజ్ అగర్ గరీబ్ గరీబ్ కే లియే, హైదరాబాద్ మే జితనే భీ హమారే గరీబ్ భాయీ హై బహన్ హై, ఉన్కే లియే క్యా క్యా ప్రోగ్రామ్ కియే జా రహే హై ఏక్ బార్ ఆప్ సోచియే. శాదీ కర్తే హై తో కళ్యాణ్ లక్ష్మీ శాదీ ముబారక్ ప్రోగ్రామ్ హై, అగర్ ప్రెగ్నెంట్ హై ఇన్స్టిట్యూషనల్ డెలివరీ హై తో కేసీఆర్ కిట్ హై, బచ్చా పడ్నే కా హై తో హాస్టల్ మే దాఖిల్ కర్ సక్తే హై, 1,20,000 రూపాయా గవర్నమెంట్ ఖర్చా కర్తా హై బచ్చే పే, సారా దేఖ్భాల్ గవర్నమెంట్ కర్తా హై. అగర్ ఓవర్సీస్ పడ్నే జానా హై లిఖనే జానా హై తో ఓవర్సీస్ స్కాలర్షిప్ హై అంబేద్కర్ జీ కే నామ్ పే, మహాత్మా జ్యోతిబా ఫూలే కే నామ్ పే 20 లాఖ్ రూపాయా గవర్నమెంట్ దేతీ హై. ఇస్కే అలావా ఆజ్ అగర్ ఖానా చాహే హైదరాబాద్ మే తో 5 రూపాయా ఆజ్ అన్నపూర్ణ సెంటర్ మే అచ్చా సా అచ్చా ఖానా మిల్తా హై. అగర్ సుస్తి హో గయా, కోయి తక్లీఫ్ హై, స్వాస్థ్య అగర్ ఠీక్ నహీ తో బస్తీ దవాఖానా హై. ఔర్ మే బోల్తే జా సక్తా హూం, బహుత్ సారే ఐసే ప్రోగ్రామ్ హై గవర్నమెంట్ కే తరఫ్ సే జో పిచ్లే 5-6 సాల్ మే హైదరాబాద్ మే హమ్నే కియా. ఆజ్ హైదరాబాద్ మే గరీబ్ రోజ్గార్ గరీబ్ కో మిల్తా హై, ఫ్యాక్టరీ చల్ రహీ హై, ఫ్యాక్టరీ 3-3 షిఫ్ట్ చల్తా హై, సారే షాప్స్ సారే ట్రేడర్ ఖుష్ హై. హైదరాబాద్ మే ఆజ్ హరాస్మెంట్ కిసీ కి తరఫ్ సే నహీ హై, నా అఫ్సరో కి తరఫ్ సే, నా గుండా లోగ్ కి తరఫ్ సే, నా రౌడీ షీటరో కి తరఫ్ సే, కిసీ కి తరఫ్ సే కిసీ కో కోయి తక్లీఫ్ నహీ హై. పర్ ఆజ్ ఏక్ బార్ ఆప్ సోచియే, మే సోచనే కే లియే ఆప్ సబ్సే వినతి కర్తా హూం, ఆజ్ హమ్ పూచ్ రహే హై ఓట్ ఔర్ హమ్ మాంగ్ రహే హై ఔర్ హమ్ కహ రహే హై, పిచ్లే 5-6 సాల్ మే హమ్నే కుచ్ కామ్ కియా. పానీ కా సహూలత్ థోడా బెహతర్ హువా, బిజ్లీ 100% అచ్చా హో గయా, రోడ్ భీ బనా రహే హై. SRDP మే అగర్ ఆజ్ దేఖేంగే తో ఆప్ ఫ్లైఓవర్ బన్ రహీ హై, అండర్ పాసెస్ బన్ రహీ హై, ఔర్ ఉస్కే అలావా శానిటేషన్ మే భీ థోడా హమ్నే కామ్ కియా. హాం కామ్ బాకీ హై, మే జాంతా హూం, నాలాస్ పే కామ్ కర్నా హై, తాలాబో పే కామ్ కర్నా హై, డ్రైనేజ్ ఔర్ సివరేజ్ సిస్టమ్ ఠీక్ కర్నా హై. జేసే మే యహాన్ పే ఆయా, హమారే MP సాహబ్ బీబీ పాటిల్ సాహబ్ నే ఏక్ చిట్టి దియా, బోలే కి గోషా మహల్ మే ఆప్కో యే సబ్ కుచ్ కర్నా హై, జరూర్ కరేంగే, కబ్ కరేంగే, కైసే కర్ పాయేంగే ఆప్ సోచియే. మోదీ సాహబ్ కహతే హై డబల్ ఇంజన్ గ్రోత్ హోనా చాహియే. హాల్ హీ మే బిహార్ ఎలక్షన్ హువా థా, చునావ్ హువా థా, వహాన్ పే గయే హమారే ప్రధానమంత్రి జీ ఔర్ కహ రహే థే వహాన్ పే కి దిల్లీ మే జో సర్కార్ హై ఔర్ బిహార్ మే భీ వహీ సర్కార్ రహేగి తబ్ జాకే డబల్ ఇంజన్ గ్రోత్ హోగీ. మే భీ వహీ బాత్ కహ రహా హూం, జో రాజ్య మే సర్కార్ హై ఔర్ జో GHMC మే సర్కార్ హై, అగర్ సాత్ చలేంగే తబ్ నా వికాస్ హోగా, తబ్ నా గోషా మహల్ ఆగే బడేగా. డబల్ ఇంజన్ గ్రోత్ జో హై GHMC మే ఔర్ రాజ్య మే ఏక్ హీ సర్కార్ హోగా తభీ ఆగే బడేగా. ఔర్ మోదీ సాహబ్ యే భీ కహతే హై ఆజ్కల్ వోకల్ ఫర్ లోకల్, మే ఇజ్జత్ కర్తా హూం ఉన్కీ, వోకల్ ఫర్ లోకల్ బోల్తే హై. మే ఆప్ తమామ్ భాయియో సే బహనో సే పూచ్నా చాహతా హూం,
आज तेलंगाना में और हैदराबाद में पक्का लोकल कौन है? पक्का लोकल पार्टी किसकी है? पक्का लोकल कौन है? जरा जोर से बोलो। हैदराबाद लो पक्का लोकल है, बोलो। तेलंगाना लो पक्का लोकल पार्टी है, बोलो। मैं भी वही बोल रहा हूं। फिर ये जंग जो है, लड़ाई जो है, गली बॉयज और दिल्ली बॉयज के बीच में। आपको गली बॉयज चाहिए तो हमारे कैंडिडेट टीआरएस के जितने भी कैंडिडेट है, पूजा, आनंद, परमेश्वरी, ममता और मुकेश को जिता लो। अगर दिल्ली बॉयज चाहिए, दिल्ली बॉयज को वोट देने में एक तकलीफ है, काम पड़ेगा। अगर गोशा महल के गली में, दिल्ली थोड़ी जा पाएंगे, दिल्ली थोड़ी जाके काम मांगेंगे। यहां पे रहेंगे, सरकार यहां पे है, हम सब यहीं पे है, आपके एकदम करीब हमारे मिनिस्टर लोग रहेंगे तो काम होगा, काम आगे बढ़ेगा। आज कुछ लोग आ रहे हैं दिल्ली से, आज अमित जी आए हैं, अमित शाह जी। कल परसों नड्डा साहब आए थे, उससे पहले जावड़ेकर साहब आए थे, उससे पहले स्मृति ईरानी मैडम थी, 10-12 लोग आ गए। पेद्दल एप्पुडु चेप्तारु, सिंहम एप्पुडु सिंगल गाने वस्तदी। केसीआर ओक्कडे 10-12-15 మంది వస్తున్నారు ఢిల్లీకి వెళ్ళి, ఆడికి వెళ్ళి, ఇడికి వెళ్ళి. నేను ఒక్కటే అడుగుతున్నా ఇక్కడున్న మా అన్నదమ్ములను, మొన్న హైదరాబాద్ లో వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఈ పెద్ద మనుషులు ఒక్కళ్ళన కనబడ్డారా మీకు? ఒక్కళ్ళంటే ఒక్కరు. ఢిల్లీ వాళ్ళందరూ ఎవరన్నా మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రులు ఎవరున్నారు మళ్ళా అక్కడికి? గిదే టీఆర్ఎస్ వాళ్ళు, గిదే కార్పొరేటర్లు, గిదే మంత్రులు, గిదే ఎమ్మెల్యేలు, మేమున్నాం తప్ప వాళ్ళెవరు లేరు. ఆలోచించండి, కష్టంలో ఉన్నది మేము. కరోనాలో హైదరాబాద్ తల్లడిల్లుతుంటే కంటైన్మెంట్ జోన్లు పెడితే కంటైన్మెంట్ జోన్లు తిరిగింది టిఆర్ఎస్ నాయకులు. జోన్లు తిరగడమే కాదు, ఒక్కొక్కరికి 1500 రూపాయలు ఇచ్చి లాక్డౌన్ లో బియ్యం ఇచ్చి ఆదుకున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. మొన్నటికి మొన్న వర్షం వస్తే 10-10,000 రూపాయల చొప్పున 664,000 మందికి 664 కోట్ల రూపాయలు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కొంతమంది అక్క చెల్లెళ్ళ ఎవరికైతే రాలేదో వాళ్ళకి నిన్ననే కేసీఆర్ గారు చెప్పినారు, డిసెంబర్ 7 నుంచి మళ్ళీ చాలు చేస్తాం, మీకు కూడా తప్పకుండా మిగిలిపోయిన వాళ్ళకు ఇచ్చే బాధ్యత మాది. ఈ ఢిల్లీకి వెళ్ళి వచ్చేటోళ్ళు, ఢిల్లీ సే జో లోగ్ ఆ రహే, ఢిల్లీ సే జో లోగ్ హమారే బడే బడే వరిష్ఠ నేతా జో ఆ రహే, హమ్ ఉన్కా స్వాగత్ కర్తే హై, హైదరాబాద్ మే స్వాగత్ ఆప్కా. హమారీ ఇరానీ చాయ్ బహుత్ ఫేమస్ హై, జల్ద్ బిల్కుల్ పీనా. అగర్ ఆప్ నాన్ వెజ్ ఖాతే హో तो हैदराबाद बिरयानी भी बहुत शानदार है, बहुत खूब है, जरूर खाना. बट ये मत पूछना कि वोट दो. मैं इसलिए कह रहा हूं कि आपको वोट मांगने का हक नहीं है. मैं ऐसे ही नहीं कह रहा हूं, आप एक मिनट सोचिए. जो लोग हैदराबाद में जब बाढ़ आया था, जो लोग हैदराबाद गली में जब आप लोग तकलीफ में थे, तब नहीं दिखते हैं, आज आके वोट मांगते हैं. ये कहां की रीत है? हमने लिखा था यहां के राज्य सरकार ने, यहां से हमारे मुख्यमंत्री जी ने उनको एक चिट्ठी लिखी, मोदी साहब को लिखा उन्होंने, और रिक्वेस्ट किया कि मोदी जी हैदराबाद में आज बाढ़ आ गया, तकलीफ है, तो आप मदद कीजिए हमारी, इंटरिम रिलीफ दीजिए, 1350 करोड़ रुपया दीजिए. हमने चिट्ठी लिखा, 9 हफ्ते हो गए लिख के भी, आज तक कोई जवाब नहीं. कर्नाटक में जहां उनकी सरकार है, वहां से मुख्यमंत्री उत्तर लिखते हैं, चिट्ठी लिखते हैं, 4 दिन में वहां पे भी बाढ़ आया था, 4 दिन में बैंगलोर के लिए 670 करोड़ रुपया दिया जाता है. गुजरात में बाढ़ आता है तो वहां पे तो प्रधानमंत्री खुद चले जाते हैं, 500 करोड़ दे के आते हैं. फिर हैदराबाद क्या इस देश में नहीं है? तेलंगाना क्या इस देश में नहीं है? क्या हम टैक्स नहीं भरते हैं? अगर टैक्स की बात आती है, मुझे एक चीज बड़ा अजीब सा लगता है, बड़े बड़े वरिष्ठ नेता जो है दिल्ली से जो आते हैं, आके कहते हैं कि हमने तेलंगाना को इतना कुछ दिया. मैं आप तमाम भाई लोगों से, बहनों से मैं विनती करता हूं, एक बार सोचिए, एक बात समझ लीजिए. पिछले छह साल में तेलंगाना का जनता ने, हम सभी लोगों ने, 4 करोड़ की तो तेलंगाना की जनता है, हर दिन जो हम लोग कोई शॉप जाके अगर कुछ खरीदते हैं, चाहे वो पेस्ट हो, ब्रश हो, साबुन हो, टावल हो, जो भी हो, जब खरीदते हैं तो टैक्स पे करते हैं. पिछले 6 साल में तेलंगाना का जनता ने केंद्र सरकार को 2,72,000 करोड़ रुपया टैक्स के रूप में दिया. पोइन 6 ఏళ్లలో केंद्र प्रभुत्वानिकि तेलंगाना प्रजलुगा मनंदरम सब्बु उप्पु पप्पु ब्रश पेस्ट कोनुकुन्नप्पुडु टैक्स लेवैते कट्टिनामो
272,000 crore tax రూపంలో కట్టణం. మనకెంత వాపస్ వచ్చింది తెలుసా? కిత్నా వాపస్ హమే మిలా పతా హే ఆప్కో? హర్ రాజ్య సర్కార్ కో కేంద్ర కీ తరఫ్ సే కాన్స్టిట్యూషనల్లీ పైసా దేనా హోతా హే. కాన్స్టిట్యూషన్ కే హిసాబ్ సే హమ్ లోగ్ దియే 272,000 crore వాపస్ కేంద్ర సర్కార్ నే తెలంగాణ కో దియా 140,000 crore. మనం 272,000 crore పన్నుల రూపంలో వాళ్ళకి కడితే వాళ్ళు వాపస్ మనకు కట్టింది ఇచ్చింది 140,000 crore. మతలబ్ 1 rupee జబ్ హమ్ ఊపర్ దిల్లీ దేతే హే టాక్స్ కే రూప్ మే వాపస్ ఆతా హే ఆఠానా. 1 rupee హమ్ దేతే హే ఆఠానా వాపస్ ఆతా హే. తో ఆప్ బోలో కౌన్ కిస్కో బాకీ హే? ఎవలు ఎవలకు బాకీ ఉన్నారు? రూపాయి ఇచ్చి ఆఠానా ఇంకా కిస్తే మళ్ళీ ఇడికెళ్ళి మీదికెళ్ళి ఇక్కడికి వచ్చి రుబాబు చేస్తే హమ్నే ఏ దియా ఓ దియా? హమ్ సమజ్తే హే, హమ్ సమజ్తే హే. దేశ్ కో చలానా హే, హమ్ సమజ్తే హే. దేశ్ మే ఆర్ భీ పిచ్చడే ఇలాకే హే, హమ్ సమజ్తే హే. వహాన్ పే భీ తరక్కీ హోనా చాహియే, హమ్ సమజ్తే హే. ఉస్మే అగర్ తెలంగాణా కా భాగీదారీ హోగా తో హమ్ జరూర్ ఉస్సే ఫఖర్ మహసూస్ కరేంగే, గర్వ్ మహసూస్ కరేంగే. క్యూంకి తెలంగాణా జో హే ఏక్ ప్రోగ్రెసివ్ రాజ్ హే. కేసీఆర్ సాహబ్ కే లీడర్షిప్ మే జరూర్ హమ్ చాహతే హే కి ఇస్ దేశ్ కే సారే పిచ్చడే ఇలాకే భీ వికాస్ కే తరఫ్ ఆగే బడే. పర్ ఆప్ జబ్ ఆతే హో ఔర్ ఐసే బాత్ కర్తే హో జైసే కి హమ్ లేనే వాలే హే ఔర్ ఆప్ దేనే వాలే హే. అమిత్ జీ, ఇస్ బాత్ సే బహుత్ తక్లీఫ్ హోతీ హే. మే ఆప్సే సాఫ్ సాఫ్ కహనా చాహతా హూం, అగర్ లేన్ దేన్ కి బాత్ ఆతీ హే తో ఆజ్ అగర్ కోయి కిసీ కో దే రహా హే తో తెలంగాణా జనతా ఆప్కో దే రహీ హే. ఆప్ హమే కుచ్ నహీ దే రహే హే. 1,30,000 crore పిచ్లే 6 saal మే హమ్నే ఆప్కో దియా ఔర్ ఆప్ యహాన్ ఆకే కహతే హో హమ్నే సబ్ కుచ్ కర్ దియా. మే ఆప్ తమామ్ భాయి లోగో సే, ఆప్ సభీ సే మే వినతీ కర్తా హూం, సోచియే ఏక్ బార్. ఆజ్ వోట్ మాంగ్నే వాలే పిచ్లే 6 saal మే కుచ్ దియా ఉన్నోనే? మే ఆజ్ 100 చీజ్ బతా సక్తా హూం, 100 పనులు చెప్తా నేను. ఏం చేసింది నీ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, కియా క్యా ఆప్నే అని మీరు అడిగితే మే 100 చీజ్ దిఖా సక్తా హూం. మే హమారే భాజపా కే మిత్రో సే, బీజేపీ కే మిత్రో సే పూచ్తా హూం, ఏక్ ఐసా చీజ్ దిఖాఓ, ఏక్ ఐసా చీజ్ దిఖాఓ గోషా మహల్ మే జో ఆప్నే కియా హో, ఏక్ ఐసా చీజ్ దిఖాఓ, ఏక్ భీ చీజ్ దిఖాఓ కో కేంద్ర సర్కార్ కే పైసే సే యహాన్ పే కామ్ హువా హో. ఇది జప్పర్ జోర్ సే అగర్ పూచేంగే, ఇస్ బీచ్ మే 2-4 कार्टून आ गए बीजेपी में, स्टेट लीडर में, स्टेट बीजेपी में 2-4 कार्टून आ गए. एक आदमी है वो आके आजकल स्पीच दे रहा है इधर उधर. मीर चूसर मध्य ना तेलंगाना बीजेपी लो कोनी कोत्ता कार्टून वच्चाई. ओक आयन एमंटुन्नाडु, इल्लु होते इल्लु फ्री, बंडी होते बंडी फ्री, कारु होते कारु फ्री, मनिषि होते मनिषि फ्री. इवे आ माटलु एमडुगुरा नेनु. मल्ला आयन प्रेस आयन ओक आयन पट्टुकुन्नाडु, ఏమయ్య మరి బండి పోతే బండి ఫ్రీ అయినా ఎట్లిస్తావు అన్నాడు. ఇన్సూరెన్స్ ఉంది కదా అంటుడు. ఇన్సూరెన్స్ నువ్వు ఇచ్చేది ఏందా నాకు అర్థం కాదు. ఇన్సూరెన్స్ ఏజెంట్ వా లేకపోతే పార్టీ ప్రెసిడెంట్ వా? నువ్వు నాకు అర్థం కాక అడుగుతా. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఇంకేం మాట్లాడతారు? మీదికెళ్ళి రాంగ్ రూట్లో ఉండి మేము మీరు నలుగురు నడుపురి బండి మీద చలాన్లు మేము కడతాం. చలాన్లు కడతావు? చలాన్లు కట్టనీకు ఉన్నదా జిహెచ్ఎంసీ? మరి నీ అహ్మదాబాద్లో కడుతున్నావా? నీ బెంగళూరులో కడుతున్నావా? నువ్వు ఇంకొకడ రాజ్యంలో నువ్వు అక్కడ కడుతున్నావా? అక్కడ ఎక్కడ కట్టారట, ఇక్కడనే కడతారట. నేను ఒక్కటే మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా. ఈరోజు తెలంగాణలో పేదవాడికి సాయం చేసింది కేసీఆర్ ప్రభుత్వం, పేదవాడికి అండగా ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం. వాళ్ళు చాలా మాటలు చెప్తున్నారు, చాలా మాటలు చెప్పి మిమ్మల్ని నోట్లాడుతూ ఉన్నారు. ఆలోచించండి, 2014 మోదీ సాబ్ని కహా తా అబ్ మే బార్ బార్ మోదీ సాబ్ కా జిక్ర ఇసిలియే కర్ రహా హూం క్యూంకి వో లోగ్ ఆజ్ ఇస్ లోకల్ బాడీ ఎలక్షన్ కో ఇంటర్నేషనల్ ఎలక్షన్ బనా దియే. वो लोग जिक्र करते हैं अकबर बिन लाडन की, तो मैं कम से कम नेशनल लीडर का तो नाम ले लूं, मैं कम से कम उनके बारे में तो बोलूं. आप एक बार सोचिए 2014 में क्या क्या कहा हमारे प्रधानमंत्री जी ने. हमारे देश के सारे भाई बहन, आप सभी लोग जन धन खाता खोलो, मैं धन धन 15 लाख देता हूं. बोले कोई बोले कि नहीं बोले? क्या बोले? आप भी सुने, मैं भी सुना. एक बात का एक काम करो भाई, यहां पे जितने लोगों को 15 लाख नहीं मिला वो जरा हाथ उठाओ. आपने आपको मिला क्या बहन हमारे? आपको भाई मिला क्या 15 लाख? आपको 15 लाख मिला? आपको क्या मोदी के रिश्तेदार हो क्या? जरा जोर से उठाओ हाथ. जिस जिसको भी 15 लाख मिला
वो मोदी को वोट दे, नहीं मिला तो हमें वोट दे दीजिए। कोई पत्रकार जाके पकड़ लिया अमित जी को, बोले अमित जी आप तो बोले 15 लाख देंगे, तो फिर हम तो खोल लिए जनधन अकाउंट, पैसा नहीं आ रहा है। पता है क्या बोलते हैं अमित जी, अरे भाई वो तो जुमला था, जुमला। फिर हाल ही में फिर बोले 20 लाख करोड़ का पैकेज दे रहा हूं मैं, स्टिमुलस पैकेज, कोरोना कोरोना की वजह से बहुत नुकसान हो गया इस देश में, तो 20 लाख करोड़ का पैकेज। 20 लाख करोड़ में कितने जीरो है मैं तो नहीं जानता। मैं नंदू भाई को फोन करा, बोला नंदू भाई बोलो कितने जीरो रहेंगे उसमें। नंदू बोले अन्ना मेरे को भी नहीं मालूम। मैं बोला ठीक है एक काम करो, एक बार प्रेम सिंह राठौड़ साहब से पूछ लो, बड़े आदमी है, आपके जो 20 लाख करोड़ डिवाइडेड बाय 132 करोड़ हिंदुस्तानी, तो एक एक हिंदुस्तानी को कितना पैसा मिलना चाहिए पूछो, बोला मैं। अब राठौड़ साहब जो है वरिष्ठ आदमी है, सीनियर आदमी है, जानते हैं पूरा, तो मेरे को फोन करके बोले एक एक आदमी को 15,384 रुपीज मिलना है, अगर 20 लाख करोड़ हम सब में बांटे, मिला किसी को यहां पे? एक और जुमला। और फिर इस बीच में बोल रहे हैं बीजेपी वाले, जो लोग जब केंद्र जब राज्य सरकार केसीआर साहब 10,000 दे रहे थे हमारे गरीब भाइयों को और बहनों को, जो लोग टांग अड़ा दिए वही लोग आ जाके बोलते हैं कि 25,000 देंगे। मैं सीधी 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 बात पूछना चाहता हूं, 10,000 ये नोड़ 10,000 इस्तुंटा आप नोड़ 25,000 इस्तड़ा ఇస్తాడా అంటున్నా, ఇస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బిర్యానీ పెడతాడా? పెట్టాడు కదా, సింపుల్ కామన్ సెన్స్. మరి ఇలా వాళ్ళు చెప్తున్నారు ఇస్తారట 25,000, అరే ఓట్ డాల్దో మే దిక్లేతో బాద్, బండి పోతే బండి ఫ్రీ అంటారు, చలాన్లు కట్టద్దు అంటారు, గెలిపిస్తే 25,000 అంటారు, అన్ని బోగస్ ముచ్చట్లు. 15 లక్షలు అన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నారు, ఏముండదు. వాళ్ళకి తెలిసింది ఒకటే ఒకటి, ఏదన్నా చేసి హిందూ ముస్లిం ఫీలింగ్ తేవాలి, 4 ఓట్లు చంపుకోవాలి కదా, ఒకటే ఎరికి ఇంకేం తెలియదు. నేను మీ అందరిని కోరుతున్నా ఒకటే, హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్నది, హైదరాబాద్ లో ఈరోజు వ్యాపారాలు మంచిగా జరుగుతున్నాయి, యాపే జిత్నే బి హమారే వ్యాపారీ భాయి హే, మే ఆప్ భాయియో సే మే రిక్వెస్ట్ కర్ రహా హూ, హైదరాబాద్ బహుత్ పీస్ఫుల్ హే ఆజ్, ఇస్ పీస్ కో అగర్ ఐసే హీ రఖనా హే, హైదరాబాద్ ఐసే హీ అగర్ రహనా హే, తో ఆప్ జరూర్ ఏక్ బాత్ సోచియే. ఆజ్ కుచ్ లోగ్ బాత్ కర్ రహే హే कि सर्जिकल स्ट्राइक करेंगे. सर्जिकल स्ट्राइक कहां होता है, कहां किया जाता है? शत्रु देश पे किया जाता है, अपने देश पे नहीं करते हैं. सर्जिकल स्ट्राइक नाम का चीज अगर हैदराबाद पे आप करोगे, तबाही कहां होगी? यहीं पे होगी. व्यापार किसका डिस्ट्रॉय हो जाएगा, नुकसान किसको पहुंचेगा? सारे हैदराबादियों को पहुंचेगा. आप इसलिए सोच समझ के वोट देना, बिल्कुल भावुक मत बनना, सोचो, आप सोच के वोट दो. इलेक्शन आते ही हिंदू मुस्लिम, इलेक्शन आते ही पाकिस्तान, ये कहां की रीत है? आप सोचो, ये बल्दिया का इलेक्शन है. मुझे तो लग रहा है जिस कदर हमारे बड़े बड़े वरिष्ठ नेता दिल्ली से आप पधार रहे हैं, बहुत बड़े बड़े नेता हैं, मुझे तो लग रहा है कल परसों डोनाल्ड ट्रंप भी आ जाएंगे. फिर अभी वो भी खाली बैठे हैं, क्या करें, खाली है, उन्होंने भी कुछ काम नहीं है, उनको भी बुला लेंगे शायद. इंटरनेशनल कर दिए इलेक्शन को, सोचो आप. मैं एक बात पूछना चाहता हूं, मोदी साहब ने कहा, बीजेपी ने कहा कि हर साल 2 लाख युवाओं को रोजगार देंगे, पर 6 साल हो गए, 12 करोड़ युवा को रोजगार मिला क्या? मिला किसी को यहां पे? एक बार हाथ उठाओ भाई, नहीं मिला. नहीं है रोजगार की तो छोड़ो आप, जो है सो रोजगार वही खत्म हो रहा है. अब एयर इंडिया को बेच दिए, पूछे हम एयर इंडिया को क्यों बेच रहे हो, बोलते हैं वो तो नुकसान में है, ठीक है समझते हैं. फिर LIC तो प्रॉफिट में है, उसको क्यों बेच रहे हो, नहीं बताते हैं. फिर बोलेंगे हिंदू मुस्लिम. इसलिए मैं कहता हूं मोदी साहब अच्छे अच्छे प्रोग्राम लाए, क्लीन इंडिया, डिजिटल इंडिया, फिट इंडिया, सिट इंडिया, स्टैंड इंडिया, अब नया प्रोग्राम लाए बेचो इंडिया. इसलिए मैं कहता हूं सोचो इंडिया, सोचो, भावुक मत बनो. ఉద్వేగాలు కాదు, ఉద్యోగాలు కావాలే. సోచ్ సమజ్ కే ఓట్ దో, పాగల్ మత్ బనో, దివానా మత్ బనో. హిందుస్థాన్ పాకిస్తాన్ కే నామ్ సే ఓట్ మాంగనే వాలే, హిందూ ముసల్మాన్ కే నామ్ పే ఓట్ మాంగనే వాలే వికాస్ నహీ చాతే హై.
आप ही कहते हो सबका साथ सबका विकास, फिर एक तरफ बोलते हो सर्जिकल स्ट्राइक, हैदराबाद पे हमला करोगे तो सबका साथ सबका विकास कैसे होगा? ये कहां की रीत है? ये कहां की बात है? ऐसे लीडर जो लोग आज यहां के बीजेपी के लीडर हैं, कुछ भी बोलते हैं, रॉन्ग रूट में गाड़ी चलाओ, सर्जिकल स्ट्राइक करेंगे, फलाना करेंगे, ठिकाना करेंगे। आग लगाना बहुत आसान है, बुझाना बहुत मुश्किल है। कंस्ट्रक्शन बहुत मुश्किल है, डिस्ट्रक्शन बड़ी आसान है। चार वोट के लिए, चार सीट के लिए आग लगाओगे, भागोगे तुम, फिर वापस रहेगा कौन यहां पे बुझाने के लिए? आप सोचो। फिर कर्फ्यू चाहिए क्या हैदराबाद में? फिर से वही दिन चाहिए क्या? सोचो। पीस चाहिए, रोजगार चाहिए, बिजली चाहिए, पानी चाहिए, सड़क चाहिए, हमारे पार्क ठीक हो, हमारे डबल बेडरूम मिले, हमारे केसीआर साहब की तरफ से हमारे बहनों को और काम हो। अगर ये चाहते हो तो हमारे पूजा को, मुकेश को, परमेश्वरी को, संतोष ममता को और हमारे आनंद को, इन पांचों को जिता लो। और मैं एक और बात भी कहना चाहता हूं यहां पे, एक और बात भी कहना चाहता हूं आपसे। आज कुछ लोग कहते हैं कि एमआईएम की तरफ हम सॉफ्ट हैं, बिल्कुल नहीं। पिछली बार पांच वोट से मिस कर गया, इस बार मैं कह रहा हूं यहां पे गोशा महल में, जामबाग में हराएंगे एमआईएम को, हम ही हराएंगे, टीआरएस वाले हराएंगे, हमारे आनंद गौड़ को जिता लो। और ना सिर्फ जामबाग, हम लोग 10-12 और सीट भी ओल्ड सिटी में भी जीतेंगे। पिछली बार 5 सीट जीते थे, मुसरमबाग जीते, इंदिरा सेवा सदन जीते, गुड़ी मलकापुर जीते, जियागुड़ा जीते, सैदाबाद भी जीते, इस बार भी जामबाग जिता लो। इसके साथ ही साथ रेड हिल्स, लंगर हाउस, विजयनगर कॉलोनी, इस सारे ही जगह जीत के बताएंगे, एमआईएम को भी काबू में ला के बताएंगे। मैं आप तमाम भाइयों से बहनों से रिक्वेस्ट करता हूं, आप भावुक मत बनो, उद्वेगालक लोन काकंडी, ఎన్నికలు రాగానే ఆగమాగం చేసేటోళ్ళతో ఆగమాగం కాకండి, ఎన్నికలు వచ్చినప్పుడే వచ్చేటోళ్ళకు ఓట్లు వేయకండి, ఎన్నికలు లేనప్పుడు, మీరు వరదలలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నది మేము, కరోనా కష్టంలో ఉన్నప్పుడు సాయం చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం, కాబట్టి దయచేసి ఆలోచించి ఓటు వేయండి. ఇక్కడ ఉండే రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, చిన్న చిన్న సమస్యలు కానీ ఇవన్నీ చేసుకుందాం, ఎలాంటి ఇబ్బంది లేదు. తప్పకుండా ఇంకా 3 ఏళ్ళు మన ప్రభుత్వమే ఉంటుంది. డిసెంబర్ 7 నుంచి 10,000 రూపాయలు రానోళ్ళకు కూడా మళ్ళా చాలు చేస్తాం, తప్పకుండా వాళ్ళకు కూడా ఇస్తాం. మా అక్క చెల్లెలకు అందరూ కలిసి ఈ 5 అభ్యర్థులను గెలిపించుకొని పెద్ద మెజారిటీతో బల్దియా పంపండి. మళ్ళొకసారి మీ అందరినీ తొందరలోనే కలుసుకుంటా అని చెప్పి తెలియజేస్తూ, జై తెలంగాణ. హమారే పురుషోత్తమ్ భాయ్ భీ యహీ పే, థ్యాంక్ యూ, ఉన్కే లియే భీ మే ప్రత్యేక్ ధన్యవాద్ దేనా చాహతా హూం, థ్యాంక్ యూ పురుషోత్తమ్ గారు, థ్యాంక్ యూ. జై తెలంగాణ. మే ఐసే హీ నహీ జాఊంగా, మీరు అందరు చెయ్యలే వర్తనే పోతానండి. सारे लोग हाथ रहा भाई, हाथ माने वो हाथ नहीं, मुट्टी मुट्टी चलो, हाथ बहुत डेंजर है. कार गुप्त के कस के बोलो यार, कार गुप्त के केसीआर गारी नायकत्व, जय तेलंगाना. एक मिनट, पुरुषोत्तम भाई जो कांग्रेस के कैंडिडेट थे बेगम बाजार में, वो ड्रॉप हो गए और हमको सपोर्ट कर रहे हैं, एक बार उनको आप सब तालियों के साथ स्वागत कीजिए. पुरुषोत्तम भाई है, हमारे दलित लीडर हैं और ड्रॉप करके आज बेगम बाजार में हमारी मदद दे रहे हैं. बहुत बहुत धन्यवाद, थैंक यू, जय तेलंगाना. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasanth Krishnamurthy. I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.